రాజశేఖరుడి కొడుకు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది లేదండి, ఇట్టాడ ఆడపిల్ల ఇట్టాడ ఆడపిల్ల 100 వచ్చినా కూడా గెలవదండి, ఆ ఇబ్బంది ఏమి లేదు మాకు. కానీ మరి ఇప్పుడు వాళ్ళ అన్నని జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నారు, తప్పే ఉంది. ఆయన పొలిటీషియన్ కాబట్టి ఆ మాట అంది జగన్ రెడ్డి అంది, తప్పేం లేదు, దానికి తప్పేం లేదండి. బూత్ మాట్లాడితే తప్పు పడాలి, కానీ జగన్మోహన్ రెడ్డి అంది, తప్పేం లేదు, మాట్లాడచ్చు. సరే ఒకటి ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఏదైతే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలుగా స్వీకరించింది శర్మిల గారు, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం జనసేన ఆల్రెడీ అలయన్స్ పొత్తులో ఉన్నాయి, వాళ్ళతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కలిస్తే అప్పుడు ఎలా ఎదుర్కొంటాడు జగన్మోహన్ రెడ్డి? మూడో జెండా కడుతున్నాడు, టీడీపీ కాంగ్రెస్ మొత్తం ఒకటే, గలాస్ కూడా ఆ గలాస్కి ఓట్లు ఉండవు, అసలు ఉండవు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు వీళ్ళు, ఈయన ఏ ఒక్కటే ఏ కాకి ఆయన జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు ఎట్లా వచ్చినాయి అట్లా 150 సీట్లు వస్తాయి, ఆయన చేసిన మంచి పనికి వస్తాయి. నాకు తెలిసి భారతదేశంలో నా వయసు 73 ఏళ్ళు, అంటే నేను ఇప్పటికీ చెప్తున్నా, మీరేం ఫీల్ అవ్వద్దు, మాలాంటి కులానికి ఆ క్యాస్ట్కి అంబేద్కర్ విగ్రహంగా 400 కోట్లు పెట్టి కట్టిన మగవాడు భారతదేశంలో లేడు. అట్లానే ఇప్పుడు మాదేవులు కూడా ఆయన జగన్ బొమ్మ కూడా కడతానని అనుకుంటున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, ఇబ్బంది ఏమి లేదు, ఈ 2 కోట్లు ఉన్న కాడ జగన్ ఇంకా ఇప్పుడు ఓడిపోవాడు, గుర్తుపెట్టుకోండి సార్. కానీ కూడండి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహంలో అంతా గోల్మాల్ చేశారు, దాన్ని రేపు అధికారంలోకి వస్తే పడేస్తామని చెప్పి ధూళిపాల నరేంద్ర అన్నాడు పొన్నూరు. ఒక బొమ్మ కట్టిన తర్వాత వాళ్ళ అయ్యి వాళ్ళ కూడా కాదు పడేయటానికి, ఎవరిది కాదు, నా విగ్రహాన్ని పడేయటానికి వాళ్ళ కాదు, ఎవరిది పడేయటానికి లేదు, చాలా గందరగోళం అవుతాయి, ఊరు మొత్తం నాశనం చేస్తారు, బొమ్మ పడేయటం అంటే సామాన్యంగా ఉందా, అట్లా ఏం జరగదండి. ఊరకు అంటుంటారు వాళ్ళు, కూసే పెద్ద పచ్చేవాళ్ళు అంటుంటారు, బొమ్మ ఏం పడదు, బొమ్మ డెవలప్మెంట్, అసలు ఆ జనం ఆ డెవలప్మెంట్ చూస్తుంటే నాకు కళ్ళు చదివిన ఏమో చచ్చిపోయి దెబ్బకి పోలేక నేను టీవీ కాడ కూర్చొని చూసాను, ఇబ్బంది ఏం లేదు సార్, ఇంకొక ఇంకెవరిని అడగండి.